సంస్కరణకి రైతులు సిద్ధంగా ఉంటారు. మరి పంటలు వేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెలుపులు పాటించాలి అనే విషయాల గురించి మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రతిభ బయోటెక్ ఎండి రాజశేఖర్ రెడ్డి గారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మహా న్యూస్ ప్రేక్షకులకి, రెండు తెలుగు రాష్ట్రాల రైతు సోదరులందరికీ నమస్కారం. రాజశేఖర్ రెడ్డి గారు, మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా మెండుగానే పడ్డాయి. మరి ఈ రైతులు వర్షాలు పడినప్పుడు పంటలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి మెలకువలు తీసుకుంటే వాళ్ళు పంటని బాగా పండించగలుగుతారంటారు? ముఖ్యంగా భారతదేశంలో రైతుల దగ్గర ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే, వర్షం పడగానే రైతులు నేలను చూసి వ్యవసాయం మొదలెట్టరు, విత్తనంతో మొదలెడతారు అన్నమాట. అంటే ఏ పంట వేయాలంటే ఆ విత్తనము, నాణ్యమైన విత్తనం కొనుగోలు చేయాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, వీటి మీదనే ఎక్కువ దృష్టి ఉంటుంది. కానీ ఆరుగాలం శ్రమించి పండించే పంటకి తగువైన నేల ఉందా లేదా అని చెక్ చేసుకోవడంలో రైతు విఫలమవుతున్నాడు. అంటే దాని మీద దృష్టి పోవట్లేదు. అందుకే మొదట పైరుకి గుండెలాంటి నేలని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం మొదలెట్టాలి. చాలామంది ఏంటంటే వర్షాలు పడగానే పెద్ద పెద్ద ట్రాక్టర్లు తీసుకొని రెండు మడకలు వేసి విపరీతమైన లోతుకు దుక్కి దున్ని మొత్తం నేలని అడుగు అడుగున్నర పైన తిరగేస్తున్నారు అన్నమాట. కానీ ఎక్కువ లోతుకి దున్నడము మరియు ఎక్కువ సార్లు దున్నడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ. అది ఏ రకంగా అంటే, ముఖ్యంగా మనకు పంటకు మేలు చేసే ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉంటాయి భూమిలో. అవి 8 నుంచి 10 అంగుళాల లోపే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాటికి గాలి అందుబాటులో ఉండాలి కాబట్టి వాటి జీవనం ఆ లోతులోనే సాగిస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి సందర్భాల్లో మనము పూర్తిగా అడుగు పైన పెద్ద మడకలు వేసి తిరగవేయడం వల్ల ఏమవుతుందంటే, కొన్ని బ్యాక్టీరియాలు బయటపడి ఈ ఎండకు వీటికి బాహ్య వాతావరణానికి లోనై చనిపోవడము, తర్వాత భూమిలో ఉన్నటువంటి కర్బనం కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు తగినప్పుడు ఆ కర్బనం కూడా నిదానంగా ఆవిరైపోతూ ఉంటుంది అన్నమాట, గాలిలో కలిసిపోతూ ఉంటుంది చర్యలు జరిగి. సో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అసలే మన నేలల్లో కర్బన శాతము 2 నుంచి 4% ఉండవలసింది, ఇప్పుడు 0.1 నుంచి 0.2% పడిపోయింది. సో ఇలాంటి చర్యల వల్ల ఏమవుతుందంటే, ఎక్కువ లోతుకు దున్నడము, ఎక్కువ సార్లు దున్నడం వల్ల కర్బన శాతాన్ని ఇంకా కోల్పోతాము. అంతేకాకుండా పంటకు మేలు చేసే అనేక రకాల సూక్ష్మజీవుల్ని మనమే వాటిని చంపేస్తాం అన్నమాట. సో రైతులు ఎప్పుడైనా సరే దుక్కి దున్నేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, 8 నుంచి 10 అంగుళాలకు మించి మనము సేద్యం లోతుకు చేయకూడదు. అది కూడా ఎక్కువసార్లు భూమిని కదిలించకూడదు. పంట వేయకముందు ఒక్కసారి దున్నితే సరిపోతుంది. మన వాళ్ళు ఏంటంటే, ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు దున్నుతూనే ఉంటారు అన్నమాట పైరు వేసేలోపు. అంటే కొంతమందికి ఇప్పుడు ఎడ్లబండ్లు లేవు, ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి ఈజీ అయిపోయింది. కానీ ఎక్కువసార్లు అటు ఇటు అన్ని రకాలుగా ఆల్ సైడ్స్ నుంచి అన్ని వైపుల నుంచి దున్నడము, ఇలా కంటిన్యూగా నేలను తిరగేస్తూ ఉంటారు అన్నమాట. ఎంత భూమిని ఎక్కువ కదిలిస్తే అంత నష్టం నేలలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. సారాన్ని కోల్పోతూ ఉంటుంది, అందులో ఉన్న జీవాన్ని కోల్పోతూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తొలకరి వర్షాలు పడినప్పుడు ఒక్కసారి మాత్రమే 8 నుంచి 10 అంగుళాలు, 8 అంగుళాలు అయితే చాలా మంచిది, 8 అంగుళాలకు మించి లోతుకు పోకుండా దుక్కి దున్ని రెడీ చేసుకోవడం చాలా మంచిది అన్నమాట. అలాగే దున్నిన తర్వాత దాంట్లో పశువుల ఎరువులని గొట్టెల పెంట అని చెప్పి ఇట్లా రకరకాల సేంద్రియ ఎరువులు అనేది వేస్తున్నారు, అది మంచిదంటారా, లేకపోతే పచ్చి రొట్ట లాంటి అలాంటి ఎరువులు వేస్తే మంచిదంటారా? సాధారణంగా ఇప్పుడు అన్ని పల్లెల్లో కూడా పశు సంపద అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మనం పశువుల ఎరువు కొని లేదా గొర్రెల పెంట కానీ కొని పొలంలో వేయాలంటే, ఎక్కడైనా లభించే చోటు నుంచి మన పొలానికి రావాలంటే కేజీ, ఇప్పుడు కేజీ పేడ, పేడని కేజీలలో ధర పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చిందనమాట. కేజీ పేడ ఎరువు ఏదైనా సరే, పశువుల ఎరువు కావచ్చు, గొర్రెల పెంట కావచ్చు, మన పొలంలో చేరేసరికి 2 రూపాయలు పడుతుంది. సో 2 రూపాయలు పెట్టంటే కనీసం 50 టన్నులు పశువుల ఎరువు తోలితేనే అది ఉపయోగం ఉంటుంది పంటకి. ఎటు కాకుండా 1-2 ట్రాక్టర్లు ఇలా తోలడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. సో 50 టన్నుల పశువుల ఎరువు మనం భూమిలో వేయాలంటే ఎకరానికి 1 లక్ష రూపాయలు, మరి దాన్ని మళ్ళీ అన్ని చల్లించాలి, దానికి మళ్ళీ ఖర్చులు ఇవన్నీ అవుతాయి అన్నమాట. కానీ ఇప్పుడు లభ్యత కూడా లేదు. కానీ పచ్చి రొట్ట పైరు వేసుకోవడం వల్ల ఇంతకు మించి మనం నేలని సారవంతంగా మార్చుకోవచ్చు. చాలామందికి డౌట్ ఏంటంటే, పశువుల ఎరువు గొప్పదా, పచ్చి రొట్ట పైరు గొప్పదా, ఈ రెండింటిలో ఏవి శక్తివంతమైనవి అనేటివి ఎక్కువ మంది రైతులకి సందేహం అన్నమాట. సామాన్యంగా మనకు పశువుల ఎరువు, ఈ పేడ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, పశువులు గడ్డి తిని
అవి జీర్ణం చేసుకొని అందులో ఉన్న పోషక విలువలన్నింటినీ గ్రహించిన తర్వాత వృధాని మాత్రమే పేడ రూపంలో బయట వేస్తాయి. అంటే ఆ గడ్డిలో ఉన్నటువంటి పోషక విలువలన్నింటినీ పశువు తీసుకున్న తర్వాత ఏదైతే చెత్త అయితే ఉందో అది పేడ రూపంలో బయటకు వస్తుంది. ఆ పేడని మనము పశువుల ఎరువుగా మనం భూమిలో వేస్తాం. అంటే అందులో పోషకాలు చాలా తక్కువ ఉంటాయి. అదే ఆ గడ్డినే పశువులు తినకముందే ఆ గడ్డినే మనం భూమిలో కలిపేసినప్పుడు అన్ని రకాల పోషక విలువలు కూడా, అంటే భూమి నుంచి ఆ మొక్క గ్రహించిన ఆ పోషక విలువలని, వాతావరణం నుంచి అది గ్రహించిన కార్బనాన్ని అన్నింటినీ కలిపి మనం భూమిలో కలిపిన వాళ్ళం అవుతాం. అందుకనే పచ్చిరొట్ట పైరు పెంచి దాన్ని అలాగే భూమిలో కలపడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఏదైతే పశువులు ఈ ఆహార పదార్థాలన్నింటినీ పోషక విలువలు అన్నింటినీ తీసుకొని వాటిని పెంచుకుంటూ పోతాయో ఆ వాటన్నిటినీ మనం ఆపేసి డైరెక్ట్గా ఆ మొక్కని అలాగే భూమిలో కలపడం వల్ల అన్ని పోషక విలువలు భూమి నుంచి ఎటువంటి నష్టం జరగకుండా మొత్తం అలాగే మన భూమిలో కలపడం వల్ల రెడీమేడ్గా మొక్కలకు అందుబాటులోకి వస్తాయి కూడా అందులో. ఎందుకంటే ఈ 50 రోజులు పచ్చిరొట్ట పైరు పెరిగిందంటే ఈ 50 రోజులు భూమిలో ఉన్నటువంటి అనేక రకాల మూలకాలన్నింటినీ గ్రహించి సహజ రూపంలోకి మార్చుకొని అనేక జీవరాసాయనిక చర్యలు చేసుకొని పెరిగి ఉంటుంది అది. సో దాన్ని మనము భూమిలో కలపడం వల్ల ఈ మొదటి 8 అంగుళాల్లోనే రెడీమేడ్గా మనం వేసే పైరుకి అందుబాటులోకి వస్తుంది అన్నమాట. సో మనం పశువుల ఎరువు కంటే ఈ పచ్చిరొట్ట పైరు అనేది కనీసం అంటే కనుక 10 రెట్లు మంచిది. అంతేకాకుండా పశువుల ఎరువు వేస్తే పెరిగే కర్బన శాతం కంటే ఈ పచ్చిరొట్ట పైరు వేసినప్పుడు పెరిగే కర్బన శాతం చాలా ఎక్కువ. అంటే దీంతో పంట దిగుబడి కూడా పెరుగుతుంది అంటారా? ఖచ్చితంగా పెరుగుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది, అందులో కర్బన శాతం బాగా పెరుగుతుంది. ఇప్పుడు 2 నుంచి 4% ఉండవలసిన కర్బన శాతం 0.1 నుంచి 0.2 పడిపోయింది. ప్రతి రైతు కనీసం 3 సంవత్సరాలు ఈ పచ్చిరొట్ట పైరు రెగ్యులర్గా వేస్తూ భూమిలో కలుపుతూ పోతే ఏదైతే మనం అనుకుంటున్నామో కనీసం 2% కర్బనం ఉండాలి అని, ఈ పచ్చిరొట్ట పైరు వేసి 3 దఫాలుగా అలా భూమిలో కలపడం వల్ల ఖచ్చితంగా 2% చేరుకుంటాం. కానీ పశువుల ఎరువుతో కర్బన శాతం భూమిలో 2 వరకు పెంచాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, అంత పశువుల ఎరువు అందుబాటులో కూడా లేదు. కాబట్టి రైతులందరూ తప్పనిసరి జీలుగా, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట పైరులు పెంచుకొని ముందుగానే పైరు వేయకముందే 1-70 రోజుల వ్యవధి ముందు తీసుకొని 50 రోజులు పైరు పెంచుకోవడము, పచ్చిరొట్ట పైరుని భూమిలో కలిపేస్తే 1-20 రోజులకు అది కుళ్ళిపోతుంది. సో మన నేల పంట వేయడానికి రెడీగా ఉందని అర్థం. సో ఈ పనులు తప్పనిసరి చేయాల్సి ఉంది రైతులు. అంటే కొంచెం పంట పెరిగిన తర్వాత పిచికారీ అనేది చేస్తూ ఉంటారు, అసలు పిచికారీ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పిచికారీ చేస్తే మంచిదంటారు? మామూలుగా రైతులు ఏంటంటే ఎక్కువగా లేబర్ మీద ఆధారపడి ఉంటారు. వీళ్ళు ఏంటంటే డీలర్ దగ్గర నుంచి ఏవే పురుగు మందులు కావచ్చు, లేకపోతే తెగుళ్ళ మందులు కావచ్చు, ఇంకా గ్రోత్ ప్రమోటర్స్ అని ఇవన్నీ తీసుకొచ్చేసి లేబర్కి ఇచ్చేసి వాళ్ళని స్ప్రే చేయమని పంపించేస్తారు. వాళ్ళకేంటంటే స్ప్రే ఎలా చేయాలి అన్న టెక్నిక్ వాళ్ళకి తెలియదు. సామాన్యంగా పైరు ఈ ఎత్తులో ఉందనుకుంటే వాళ్ళు నాజిల్ వచ్చేసి ఈ దిశలో పెట్టేసి పైరు నుంచి ఇలా చూపుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. అంటే పై నుంచి స్ప్రే చేసేస్తారు. కానీ వాళ్ళకు తెలియదు ఏంటంటే ఈ పిచికారిలో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, దాని ప్రకారమే మనం పిచికారీ చేయాలి అన్నది. అంటే మొక్క దాన్ని పుట్టుపూర్వత్రాలు తెలుసుకొని మనం ఏ పనైనా చేయాల్సి ఉంటుందన్నమాట. సో దాని ప్రకారము మనం పిచికారీ చేయాలి. ఇప్పుడు ఆకు ఇలా ఉంటుంది అనుకోండి, ఆకు ఇలా ఉన్నప్పుడు సృష్టి ధర్మం ప్రకారం ఏంటంటే మొక్క తనను తాను రక్షించుకోవడం కోసం ఆకు పైన దళసరి పొర ఒకటి ఏర్పడి ఉంటుంది. అంటే అది ఎండ నుంచి, చలి నుంచి, ఎక్కువగా వర్షం పడ్డప్పుడు ఆ దాడి నుంచి తట్టుకోవడం కోసం దానికి పైన ఆకు పైన ఒక పలసరి పొర ఉంటుంది. పత్ర రంధ్రాలు చాలా తక్కువ ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి. అదే ఆకు కింది భాగంలో ఎటువంటి పొర ఉండదు, చాలా మృదువుగా ఉంటుంది. అందులో పత్రరంధ్రాలు ఎక్కువగా ఉంటాయి, సైజు కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ కింద ఉండే పత్రరంధ్రాలకి గ్రహించే శక్తి ఎక్కువ ఉంటుంది, వీటికి పైన ఉన్న వాటికి గ్రహించే శక్తి తక్కువ ఉంటుంది. అందులో మనకు తెగుళ్ళకు సంబంధించిన బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఇవి కావచ్చు, రసం పీల్చే పురుగులు కావచ్చు, ఆకు అడుగు భాగాన్ని చేరుతాయి. అన్నీ ఆకు అడుగు భాగం చేస్తాయి, పైన ఎప్పుడు ఉండవు అన్నమాట. సో మనము పైన ఇలా పిచికారి చేస్తూ పోయినప్పుడు ఈ ఆకు మీద పడ్డటువంటి ఈ బిందువులు ఏవైతే ఉంటాయి, తుంపర్లు ఏవైతే ఉంటాయి, అవి జారిపోయి కింద పడిపోతాయి. సో అలా పడిపోవడం వల్ల భూమి కాలుష్యం పెరిగిపోతుంది. అందులో మనం స్ప్రే చేస్తే 100 లీటర్లు స్ప్రే చేసామనుకోండి, పైరుకు వచ్చేసి కనీసం 40 లీటర్లు కూడా ఆ మొక్క గ్రహించేసి ఉండదన్నమాట. ఎందుకంటే పైన ఎక్కువ పడుతుంది, దొరికిపోతుంది. అదే రైతులు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళు స్వయంగా స్ప్రే చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే కూలి వాళ్ళకు కానివ్వండి, ఆకు అడుగు భాగాన ఎక్కువ స్ప్రే తగిలేటట్టు చేయాలన్నమాట.
ఆకు అడుగు భాగాన కనీసం మనం స్ప్రే చేసే దాంట్లో 60% గాన అడుగు భాగం తగిలిందంటే కంపెనీ వాళ్ళు సిఫార్సు చేస్తున్నటువంటి మోతాదు ఏదైతే ఉందో ఆ మోతాదుకు స్ప్రే చేసినా సరే మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళు స్ప్రే చేసే విధానం తప్పుగా ఉండడం వల్ల ఆ రిజల్ట్ రాకపోవడంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంపెనీ వాళ్ళు ఇచ్చే మోతాదు కంటే డబల్ వేస్తున్నారు అన్నమాట, రెండింతలు కెమికల్ వాడడం, ఎందుకంటే రిజల్ట్ రావట్లేదు అన్న ఉద్దేశంతో. కానీ ఇక్కడ లోపం వచ్చేసి స్ప్రేలో ఉంది, మందులో లేదు. ఇది గ్రహించి రైతు సోదరులు ఎక్కువగా అందరికీ పవర్ స్ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జిగ్ జాగ్ టైప్లో ఇలా చేయడం వల్ల కూడా కొమ్మలు ఇలా తిరగబడతాయి, ఆకులు తిరగబడతాయి కాబట్టి తప్పనిసరి అడుగు భాగాన్ని ఎక్కువ స్ప్రే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం పైన పట్టుకొని పైరు కంటే పైన నాజిలు పట్టుకొని స్ప్రే చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. మీరు కంపెనీ సూచించిన మోతాదు కంటే రెండింతలు కాదు మూడింతలు మీరు కెమికల్స్ వేసి వాడినా ఫలితాలు తక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఆ నీరు మొత్తం ఆకుపై నుంచి ఇలా దొల్లిపోయి కింద పడి భూ కాలుష్యం పెరిగిపోతుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మొక్కలకి పోషక పదార్థాలు అందాలంటే పైనుంచి స్ప్రే చేసేది, అంటే భూమిలో మనం పోషక పదార్థాలు అందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పైనుంచి చేస్తేనే సరిపోతుందా పిచికారి? యాక్చువల్గా చాలామంది రైతులు ఏంటంటే పిచికారి ద్వారా ఎక్కువ పోషక పదార్థాలు అందించడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. కానీ సృష్టి ధర్మం ప్రకారము ఇప్పుడు మన జీర్ణ వ్యవస్థని మొక్క జీర్ణ వ్యవస్థని పోల్చుకున్నప్పుడు మనకంటే అంటే మొక్కలకి పేగులు జీర్ణాశయాలు ఇవన్నీ ఉండవు, కానీ ఒక ఆహారాన్ని మనం గ్రహించినటువంటి ఆహారాన్ని పూర్తిగా అది తనకు అవసరమైనటువంటి రూపంలోకి మార్చుకోవడమే ఒక జీర్ణ వ్యవస్థ. అలా తీసుకున్నప్పుడు మనిషి యొక్క జీర్ణ వ్యవస్థ మనం ఆహారం పైనుంచి తీసుకుంటాము ఇలా కిందకి ప్రవేశిస్తుంది, మన ఆ జీర్ణ వ్యవస్థ దిశ మొత్తము పైనుంచి కిందకు ఉంటుంది. అది ఏమవుతుందంటే భూమి ఆకర్షణ శక్తికి లోబడి మన జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది. మనకు డాక్టర్లు కూడా ఎప్పుడైనా మనకు సరిగా డైజెషన్ అవ్వలేదు జీర్ణం అవ్వలేదు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే తిన్న వెంటనే పడుకోవద్దు అంటారు 3 గంటలు, ఎందుకంటే కూర్చొని ఉంటే మనం ఇలాగే ఉంటాం కాబట్టి ఆ భూమి ఆకర్షణ శక్తికి అలాగే అది కిందికి వెళ్ళిపోతుంది జీర్ణమవుతూ. లేదంటే బలహీనమైన మన జీర్ణ వ్యవస్థలో మనము తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుందంటే అది గొంతులోకి వచ్చేస్తుంది మళ్ళీ బ్యాక్. సో మన జీర్ణ వ్యవస్థ మొక్కలతో పోల్చుకున్నప్పుడు చాలా బలహీనమైంది, అందులో ఎడమవైపుకు పడుకోమంటారు, ఎందుకంటే మన కవాటం జీర్ణ వ్యవస్థ కవాటం కుడివైపు ఉంటుంది కాబట్టి ఆహారం పైకి రాకుండా ఎడమవైపు పడుకుంటాం అన్నమాట. సో అంత బలహీనమైంది, భూమి ఆకర్షణ శక్తికి లోబడి మన జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ సృష్టి ధర్మం ప్రకారము మొక్క ఏంటంటే మనం అడవుల్లో చూస్తే ఒక్కొక్క మొక్క 150 అడుగులు 200 అడుగులు ఎత్తు పెరుగుతుంది, కానీ చివరి ఆకుల వరకు అది ఆహారాన్ని ఎలా తీసుకెళ్తుంది, కింద భూమి నుంచి వేరు ద్వారా గ్రహించి చిగురాకుల వరకు తీసుకెళ్తుంది. అంటే 100, 150 అడుగుల ఎత్తు వరకు కూడా అది పైకి పీల్చగలుగుతుంది. అంటే అంత శక్తివంతమైన వ్యవస్థ మొక్కకుంది, భగవంతుడు దానికి అలా ఇచ్చాడు. సో దాన్ని కాదని మనం ఏం చేస్తామంటే రివర్స్లో మనం పైర్లు వేసి రివర్స్లో పైరు నుంచి దానికి అందించడానికి ట్రై చేస్తాం. కానీ మొక్క సహజ గుణం ఏంటంటే వేరు వ్యవస్థ నుంచి తీసుకోవడం. మనం ఎట్లా నోట్లో ఎక్కువ నమలడం వల్ల లాలాజలంతో కలిసి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క జీర్ణ రసాలు కలిసి ఎలా జీర్ణమవుతుందో మొక్కలో కూడా అంతే. వేలు గ్రహించినప్పుడు ఒక రూపంలోకి మార్చుకుంటాయి, కాండంలోకి వెళ్ళినప్పుడు ఒక రూపంలోకి, ఆకుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ జీవరసాయనిక చర్య జరిగి కిరణజన్య సంయోగ క్రియ జరిగి పూర్తి అయినప్పుడు పత్రహరితం అనేది ఏర్పడుతుంది. దాని నుంచి మళ్ళా మొక్కకు అవసరమైనటువంటి అనేక రకాల రూపాల్లోకి ఆహారం మార్చబడుతుంది అన్నమాట. ఇది ఒక ప్రక్రియ, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా జరుగుతుంది. వాటన్నిటి కాదని మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా పైనుంచి అందివ్వడానికి ట్రై చేస్తాం. కానీ పోషక పదార్థాలు ఎప్పుడు కూడా పైనుంచి ఇవ్వకూడదు, దానివల్ల మొక్కకు స్ట్రెస్ పెరుగుతుంది. కానీ మనకు అవసరమైనటువంటి క్రిమి సంహారకాలు తెగుళ్ళ మందులు మాత్రమే మన స్ప్రేలో ఉపయోగించాలి. ఏదైనా పైరు తెగుళ్లకు వీటికి దెబ్బతిని తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే మనం పిచికారి ద్వారా పోషక పదార్థాలు అనేవి అందించాలి. లేదంటే మొత్తం 98% మనం పోషక పదార్థాలు భూమి నుంచి వేరు వ్యవస్థ ద్వారా మాత్రమే అందించాలి. అలా చేసినప్పుడే పైరు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, ఫలితాలు సక్రమంగా వస్తాయి మనకు. అలాగే మనం విత్తనాలు వేసిన దగ్గర నుంచి నారు పెరిగేంత వరకు చాలా రకాల సమస్యలు అనేవి పంటకి వస్తూ ఉంటాయి, దాంట్లో ప్రధానమైన సమస్య వేరుకుళ్ళు, దాని నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అంటారు? ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలోనూ ఎక్కువగా రైతులు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటంటే వేరుకుళ్ళు తెగులు లేదా బూజు తెగులు. ఇది ఎక్కువగా భూమి నుంచి సంక్రమిస్తుంది. అందులో రైజోక్టోనియా సోలాని పిథియం లాంటి ఫంగస్లు ఈ వేరు వ్యవస్థ మీద అటాక్ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి రసాన్ని పీల్చుకొని అవి ఆహారంగా తీసుకోవడం వల్ల
ఈ వేరు వ్యవస్థ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయి మొక్క ఆహారాన్ని పైకి తీసుకోలేక నిలువున ఒకేసారి చనిపోతుంది అన్నమాట. ఇది ఎక్కువగా గుంపులు గుంపులుగా జరుగుతూ ఉంటుంది. అందులో అది ఎక్కువగా ఏంటంటే నీరు నిలిచే ప్రాంతంలోనూ ఎక్కువగా వస్తుంటుంది, అంతేకాకుండా మిట్ట ప్రదేశాల్లోనూ ఎక్కువగా వస్తుంటుంది అన్నమాట. సో ఇది రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడితేనే రైతుకు ఈ సమస్య అనేది రాదనమాట. కానీ ఎక్కువ మంది రైతులు ఏంటంటే తెగుళ్ళు కానివ్వండి లేదా పురుగు అంటే వచ్చిన తర్వాత మనం స్ప్రే చేస్తాం, కానీ తెగులు వరకు ఏంటంటే వచ్చిన తర్వాత చర్యలు చేపడితే అప్పటికే మొక్క చాలా దెబ్బతినట్టుంది. సో దాన్ని కనుగొని ఏ తెగులు అని కనుగొని దానికి సరైన మందు వాడడంలో ఇంకొక 15 రోజులు ఎక్కువ సమయం తీసుకుంటుంది. నెల రోజులు దాదాపుగా ఆ పంట అనేది ఆ తెగుళ్ళ బారిన పడి నష్టపోతుంది అన్నమాట. సో మనకు దిగుబడి ఆ రకంగా దెబ్బతింటుంది. అందువల్ల ఏమిటంటే తెగుళ్ళకు సంబంధించి ఎప్పుడైనా సరే ముందు చర్యలుగా రైతులు చేస్తేనే ఫలితాలు ఉంటాయన్నమాట. అంటే తెగుల్ని దగ్గరికి రానివ్వకుండా చేసుకోవాలి. ముఖ్యంగా ఈ భూమి నుంచి సంక్రమించే ఈ వేరుకులు తెగుళ్ళ నుంచి బయటపడాలంటే భూమి శుద్ధి తప్పనిసరి చేయాలి. పైరు వేయక ముందే భూమిలో తేమ ఉన్నప్పుడు ఈ భూమి శుద్ధి తప్పనిసరి చేయాలి. భూమి శుద్ధి ఎలా చేయాలంటే ముఖ్యంగా ఈ తెగులకి వేరుకులు తెగులకి కారణమైనటువంటి ఈ ఫంగస్ని ముందుగానే భూమిలో చంపేయాలి. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసియన్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి సక్రమంగా అందులో చాలా బలంగా పనిచేస్తాయి, శక్తివంతంగా పనిచేస్తాయి. పనిచేసి ఆ ఫంగస్ని ఇవి ముందే అరికడతాయి అన్నమాట. సో వాటిని కనీసం ఒక 500 కేజీల పసుపు ఎరువు తీసుకొని అందులో ట్రైకోడెర్మా విరిడి ఒక 10 కేజీలు, ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ 10 కేజీలు, తర్వాత బెల్లం 5 నుంచి 10 కేజీలు, తర్వాత పొటాటో బంగాళాదుంప ఒక 2 కేజీలు. దీన్ని ఏం చేయాలంటే ఒక 50 లీటర్ల డ్రమ్ము తీసుకొని అందులో నీళ్లు వేసి ఈ ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ 10 కేజీలు 10 కేజీలు వేసిన తర్వాత మనము బంగాళాదుంపలు ఉడకబెట్టి పేస్ట్గా తయారు చేసి దాన్ని అందులో కలిపేయాలి. మనం ఏదైతే అనుకుంటున్నాం 5 కేజీలు 10 కేజీలు బెల్లం కూడా అందులో నలగొట్టి అందులో వేసి మొత్తం మిశ్రమం తయారు చేసి ఒక 4-5 గంటలు దాన్ని మనం అలాగే పైన గుడ్డ చుట్టి ఆ డ్రమ్మకి అలాగే దాన్ని వృద్ధి చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 500 కేజీల పసుపు ఎరువు తీసుకొని బాగా కుళ్ళిన పసుపు ఎరువు తీసుకోవాలి, పచ్చి తీసుకోకూడదు. కుళ్ళిన పసుపు ఎరువు తీసుకొని దాన్ని లేయర్లుగా వేసుకుంటూ 50 లీటర్లు చిలగరించుకుంటూ లేయర్లుగా వేసుకుంటూ దాన్ని ఒక కష్టంలో నీడలో కానీ చెట్టు కింద దట్టమైన నీడలో కానీ దాన్ని మొత్తం మిశ్రమంగా కలుపుకుని 500 కేజీలు కనీసం 15 రోజుల వరకు దీన్ని అలాగే వృద్ధి చేసుకుంటూ పైన గోనెపట్ట కప్పాలి. తడి ఆరకుండా గోనెపట్ట మీద నీళ్లు చల్లుతూ ఉండాలి. ఎక్కువ నీళ్లు చల్లడం వల్ల కూడా మళ్ళీ నష్టం ఉంటుంది. తేమ పొడి తేమ అంటే మనం ఇలా పట్టుకొని ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి, మళ్ళీ ఇలాంటివి విడిపోవాలి. అటువంటి తేమ మెయింటైన్ చేస్తూ ఒక 15 రోజులు వృద్ధి చేసుకున్నాక దాన్ని తీసుకెళ్ళి భూమిలో తేమ ఉన్నప్పుడు వేయడం వల్ల ఈ ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ మనం తీసుకున్న ఈ 20 కేజీలు 500 కేజీలుగా డెవలప్ అయి ఉంటుంది. సో దాన్ని తీసుకెళ్లి పొలంలో వేయడం వల్ల ఈ వేరుకుళ్ళకు సంబంధించినటువంటి ఈ ఫంగస్ని ఇవి అరికడతాయి. అలా చేసినప్పుడే ఫలితాలు వస్తాయి. అలా కాకుండా చాలా కంపెనీలు కమర్షియల్గా కొంతమంది డీలర్లు కూడా ఈ ట్రైకోడెర్మాను వీటిని స్ప్రే చేయమని చెప్తారు. ఎటువంటి ఫలితం ఉండదు దానివల్ల, ఎందుకంటే ఆ ట్రైకోడెర్మా విడి అనేది భూమిలో పెరిగే శిలీంద్రం అన్నమాట. దాన్ని తీసుకెళ్లి పైన స్ప్రే చేయడం వల్ల డబ్బులు పోతాయి తప్ప నుంచి ఎటువంటి ఫలితం ఉండదు. ఫలితం అనేది శూన్యం అన్నమాట. కాబట్టి ప్రతి రైతు పైరు వేయక ముందు ఈ భూమిని శుద్ధి చేసుకోవాలి. ఈ నేను చెప్పిన ఈ పద్ధతిలో భూమిని శుద్ధి చేసుకోవడం వల్ల ఈ వేరుకుళ్ళ సమస్య అనేది రాకుండా ఉంటుంది. ఈ సమస్య ఏంటంటే ఒక్కోసారి పంట చేతికొచ్చే సమయంలో అంటే కాయలు పడ్డ సమయంలో కూడా వస్తుంది అన్నమాట. సో అంతకాలము మనం పెంచి పైరుని 3-4 నెలలు పైరు పెంచిన తర్వాత మొక్క నిల్వ చనిపోతే చాలా నష్టం జరుగుతుంది. అందుకే ముందుగానే చేసుకుంటే ఆ తెగులు అనేది పంట జోలికి రాకుండా ఉంటుంది. ఇప్పుడిప్పుడే చాలామందిలో అవగాహన కలుగుతుంది. సో ఆ పద్ధతి చేయడానికి చాలామంది ఇప్పటికి దాదాపు 1000 మంది రైతులు ఆ పద్ధతిని మొదలెట్టారు. వాళ్ళకి ఫలితాలు వస్తున్నాయి. కనీసం 2-3 సంవత్సరాలు వరుసగా చేయడం వల్ల పూర్తిగా వాళ్ళ నేలలో ఉన్నటువంటి ఈ వేరుకులకు సంబంధించినటువంటి ఈ ఫంగస్ని పూర్తిగా తొలగించవచ్చు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు, మీరు ఇందాక చెప్పారు రైతులు తెలియక ఒక్కొక్కసారి 2 సార్లు కూడా స్ప్రే చేస్తున్నారు, దానివల్ల పంట కూడా నష్టపోతున్నారు అని చెప్పి. అలా చేయకుండా ఉండడానికి రైతుల దగ్గరికి వెళ్ళి మీరు పిచికారీ చేసేటప్పుడు ఎలా చేస్తే మంచిది అని చెప్పి ఏమైనా సలహా ఇవ్వడం వారికి ఏమైనా జరుగుతుందా? మేము చాలా అవగాహన సదస్సుల్లో వాళ్లకు చెప్తున్నాను. సపోజ్ మొక్క ఇలా హైట్ ఉందంటే కనీసం 45 డిగ్రీల్లో మనం నాజిల్ ఇలా పెట్టుకున్నప్పుడు కింద అంటే పైరుకు పైన పెట్టకుండా మధ్యస్థంగా దాన్ని కిందకు పెట్టుకొని నాజిల్ ఇలా పైకి తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎయిర్ ఫోర్స్కి మొక్క ఇలా తిరగబడుతుంది, ఆకులు కొమ్మలు ఇలా పక్కకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనము ఈ స్ప్రే చేస్తున్న పిచికారి చేసినటువంటి ఈ వాటర్ ఏదైతే ఉంటుందో కెమికల్స్ కలిపిన వాటరు ఆకు అడుగు బాగానే ఎక్కువ పడుతుంది. సో అప్పుడు మనకు ఆ స్ప్రే అనేది మనం కరెక్ట్గా చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు మనకు ఫలితం కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో పిచికారిని తప్పనిసరి
ఆకు నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి మనం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు డ్రోన్ అనేది తీసుకొచ్చారు. అదేంటంటే, డ్రోన్ కెమెరాకి బయప్రొడక్ట్ని డ్రోన్ స్ప్రేగా కూడా తీసుకొచ్చారు అన్నమాట. కానీ డ్రోన్ స్ప్రే అనేది వరి, మొక్కజొన్న, జొన్న, అరటి ఇలాంటి సుడి ఉన్నటువంటి మొక్కల మీద మాత్రమే పనిచేస్తుంది. తప్పనిచ్చి ఈ మిరప, పత్తి ఇలాంటి ఇట్లా ఆకుజాతి ఏదైతే ఉంటాయో వాటి మీద దాని ఫలితం శూన్యం. కాబట్టి రైతులు ప్యాషన్తో డ్రోన్ స్ప్రేకి వెళ్ళకండి. డ్రోన్ స్ప్రే కేవలం వరి, మొక్కజొన్న, జొన్న, అరటి ఈ సుడి ఉన్న ఆకు, సుడి ఆకులు ఉన్నటువంటి దాని మీద మాత్రమే ఫలితం ఇస్తుంది. కాబట్టి వాటి మీద డ్రోన్ స్ప్రే వాడుకోండి. కానీ మిరప, పత్తి ఇలాంటి కూరగాయల పంటల మీద డ్రోన్ స్ప్రే మాత్రం చేయకండి. ఎందుకంటే పూర్తిగా పైనుంచి పడుతుంది, ఆకు ఇలా ఉంటుంది కాబట్టి పైన స్ప్రే పడి 100% పైన పడుతుంది డ్రోన్ స్ప్రే చేసినప్పుడు. సో ఎటువంటి ఉపయోగం ఉండదు, మీకు రిజల్ట్ కూడా రాదు. సో మనము చేత్తోనే ఒక్క కంటే అడుగున మన చెయ్యి ఉండాలి పిచికారి చేసేది. కొంచెం పైకి ఇలా 45 డిగ్రీలో పట్టుకున్నప్పుడు ఆకులు ఇలా తిరగబడతాయి కాబట్టి స్ప్రే మొత్తం ఆకు అడుగు బాగాన తగులుతుంది అన్నమాట. సో అలా చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతిభ బయోటెక్ MDగా మీరు రైతులకి పంట వేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మరొకసారి తెలియజేస్తారా రైతులకి? ముఖ్యంగా ఎరువులు వాడే విధానంలో రైతులు చాలా నష్టాల పాలవుతున్నారు. ఏంటంటే, ఇప్పుడు ముప్పుడిగా పైరు వేయకముందే బస్తాలు బస్తాలు నెలలో కుమ్మరించడము, తర్వాత పైరు వేసిన తర్వాత కూడా ఎటువంటి ఎరువులు ఎప్పుడు అందించాలి, ఇవి కూడా ఈ పరిజ్ఞానం కూడా రైతులకు లేకపోవడం వల్ల పోటీతత్వంతో పక్క రైతుతో పోటీ పడి పైరు ఎత్తును పెంచేసుకుంటున్నారు అన్నమాట. వీళ్ళేంటంటే, పంట రానంత వరకు పక్క రైతుతో ఆ రైతు కంటే మనది ఒక బెత్తడు ఎక్కువ ఎత్తు ఉండాలి. అలా ఉన్నప్పుడే వీళ్ళకి తృప్తి ఉంటుందన్నమాట, నా పైరు బాగుందన్న సంతోషంలో ఉంటాడు రైతు ఎప్పుడు కూడా. సో రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఏదైనా దిగుబడి తీసుకోవడానికి వేస్తున్నా, ధాన్యము లేదా కాయలు తీసుకోవడానికి పైరు వేస్తున్నానా, లేకపోతే గడ్డి ఆకులు తీసుకోవడానికి వేస్తున్నానా పైరు అనేది ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఈ తప్పు చేయడు. అందువల్ల ఎప్పుడైనా సరే ఎరువులు వేసేటప్పుడు పైరు దశను బట్టి ఏ ఎరువులు వేయాలి, ఎంత వేయాలి ఇవి తెలుసుకుంటే కరెక్ట్గా రైతు పెట్టుబడి తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు. ఎందుకంటే ఈ రసాయనిక ఎరువులు వాటి కాలపరిమితి చాలా తక్కువ. భూమిలో వేసినప్పుడు చాలా తొందరగానే వేసిన 15 రోజుల తర్వాత అవి లవణాలుగా మారడం మొదలవుతాయి. అందువల్ల రైతులు ఏంటంటే, బస్తాలు బస్తాలు వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సపోజ్ DAP తీసుకుంటే మనం భూమిలో వేసిన 15 రోజుల నుంచి అది సాల్ట్గా మారడం మొదలవుతుంది. చాలామంది రైతులు ఏం చేస్తారంటే, పైరు వేయక ముందే 15 రోజుల 20 రోజుల ముందు ఒట్టి నెలలోనే వాటిని DAPని వేసేస్తారన్నమాట. అలా చేయడం వల్ల పూర్తిగా నష్టపోతారు. ఎందుకంటే మొక్క మొలిచిన తర్వాత 15 రోజుల వరకు బాహ్య ప్రపంచం నుండి ఎటువంటి ఆహారాన్ని తీసుకోదు అది. సో నువ్వు ఇంకొక 20 రోజుల ముందు DAP వేయడం వల్ల ఆ 20 రోజులు ఈ 15 రోజులు నెల రోజుల పైన అది పూర్తిగా లవణంగా మారిపోయింటుంది. అంటే మొక్క గ్రహించే రూపంలో ఉండకుండా పూర్తిగా మారిపోయింటుంది సాల్ట్గా. సో అటువంటిప్పుడు తీసుకోదు. అందుకే నేను ఎంత ఎరువులు వేసినా రిజల్ట్ రావట్లేదని ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. కానీ మొక్క యొక్క గుణాన్ని తెలుసుకొని ఎరువులు వాడాలి. అందుకే ఎప్పటికైనా పైరు దశని 3 భాగాలుగా విభజించుకోవాలి. పెరిగే దశ, పూత దశ, కాయదశ. ఏ దశలో ఏ ఎరువులు ఎంత వాడాలి తెలుసుకొని కేజీలలో వాడితే మంచి ఫలితం ఉంటుంది. బస్తాలలో అసలు అవసరమే లేదు. మేము క్రియేట్ చేసినటువంటి, మేము సూచించినటువంటి ONBA క్యాలెండర్ ఉంది. అందులో ప్రతి దశలోనూ నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ, లేకపోతే ద్వితీయ మూలకాలైనటువంటి కాల్షియము, మెగ్నీషియం, సల్ఫర్ ఇవి కానీ అన్ని కేజీలను సూచించాం. ఎందుకంటే ఆ మిశ్రమాన్ని కరెక్ట్గా దశను బట్టి మనం తయారు చేసుకుంటే, సపోజ్ పెరుగుదల దశలో నత్రజని ఎక్కువ కావాలి, భాస్వరం పొటాషియం తక్కువ కావాలి, ఆ సమయంలో నత్రజని కొంచెం ఎక్కువ కేజీలు తీసుకోవాలి, భాస్వరం పొటాషియం తక్కువ తీసుకోవాలి. తర్వాత పూత దశలో భాస్వరం ఎక్కువ అవసరం ఉంటుంది. ఆ సమయంలో పూత రావడానికి మరియు వేరు వ్యవస్థ వృద్ధి చెందడానికి రెండింటికి భాస్వరం అవసరం కాబట్టి ఆ సమయంలో భాస్వరం ఎక్కువ అవసరం ఉంటుంది, నత్రజని పొటాషియం తక్కువ అవసరం ఉంటుంది. సో అప్పుడు భాస్వరాన్ని ఎక్కువ వేసుకోవాలి, ఈ రెండింటిని తక్కువ వేసుకోవాలి. అదే కాయదశకు వచ్చేసరికి పొటాషియం పాత్ర ఎక్కువ ఉంటుంది, దాని అవసరం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఎక్కువ కేజీలలో వేసుకొని మనం భాస్వరాన్ని, నత్రజని బాగా తగ్గించుకోవాలి. సో ఇలా బ్యాలెన్స్డ్గా మిశ్రమాన్ని మనమే తయారు చేసుకోవాలి. సూటి ఎరువులు తీసుకొని మనమే తయారు చేసుకుంటే ఖచ్చితంగా ఆ దశను బట్టి దానికి ఏమి అవసరమో, ఇప్పుడు మనిషి ఎట్లా టిఫిన్ చేసినప్పుడు ఒక రకమైన ఆహారము, మధ్యాహ్నానికి ఒక రకము, రాత్రికి ఒక రకం మనం ఎలా చేసుకుంటామో, తయారు చేసుకుంటామో, అలాగే మొక్క కూడా అంతే. పెరిగే సమయంలో ఏమి ఇవ్వాలో అవే ఇవ్వాలి, పూత సమయంలో ఏమి ఇవ్వాలో అవే ఇవ్వాలి, అట్లాగే కాయదశలో ఏ ఎరువులు అందించాలో అవే అందించాలి.
అవి కేజీల్లో అందిస్తే చాలన్నమాట. సకాలంలో మొక్క వాటిని తీసుకుంటుంది కాబట్టి ఎటువంటి వృధా జరగదు, భూమిలో లవణాలు పెరగవు. సో దానివల్ల భూమి ఆరోగ్యం కాపాడుకున్నట్టు అవుతుంది మనము. అంతేకాకుండా మొక్కకి ఆ సమయానికి కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంటాయి కాబట్టి దానికి తగిన ఎరువులన్నింటినీ అది గ్రహించి దానిలో జరగవలసినటువంటి ఆ సమయంలో జరగవలసినటువంటి జీవరసాయనిక చర్యలన్నీ పరిపూర్ణంగా చేసుకొని మనకు మంచి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఎప్పుడు కూడా బస్తాలలో అనేది ఎరువులు వేయడం మానేయాలి పూర్తిగా. కేవలం కేజీలలోనే మనం మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. మీకు రైతులకు ఎవరికైనా ఈ కేజీలలో ఎలా క్యాలెండర్ తయారు చేసుకోవాలి అన్నదానికి మీరు అన్నపూర్ణ అగ్రిస్పేస్ చూస్తే అందులో ఈ ఎరువుల క్యాలెండర్ అనేది చేసిన అన్నమాట. 90 నుంచి 120 రోజుల పైరుకి ఎలా ఎరువులు వేసుకోవాలి, 150 నుంచి 180 రోజుల పైరులకి ఎలా మనం ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి, ఉద్యానవన పంటలలో మనం ఎరువులు ఎలా వేసుకోవాలి, అన్నిటిని కూడా కేజీలలోనే మేము డిజైన్ చేసామన్నమాట. సో ఎక్కడ బస్తాలు అనేది మేము రికమెండ్ చేయం. సో భూమిని శుద్ధి చేసుకొని తర్వాత ఎరువుల్ని కేజీలలో వాడుకుంటూ జాగ్రత్తగా స్ప్రేలు చేసుకుంటే ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, నాణ్యమైన దిగుబడిని సాధించవచ్చు. చాలా చక్కగా తెలియజేశారండి ఎరువుల వాడకాన్ని ఎలా వాడాలి, అలాగే ఓఎన్బిఏ ఎరువుల వాడకాన్ని ఎట్లా వాడితే మంచిది, రైతుకు ఉపయోగం ఉంటుంది అనే విషయాల గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా పంటలు వేసేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓఎన్బిఏ ఎరువుల వాడకాన్ని ఎలా వాడితే మనకి పంట దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఇది వంటి